హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. రేషన్ దరఖాస్తుల పరిశీలన పూర్తి. కొత్త ఆహార భద్రత కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కళ త్వరలో నెరవేరనుంది అని ఈ న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది. నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుదశకు చేరుకుంది. త్వరలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని పౌర సరఫరా రెవెన్యూ శాఖల అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పౌర సరఫరా శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికను ఆన్లైన్లో పంపించారు. రాష్ట్రంలో రెండేళ్లుగా నూతన రేషన్ కార్డులను జారీ చేయకపోవడంతో జిల్లాలోని 18 మండలాల్లోని గ్రామాల్లో వేలల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులోంచి తిరస్కరణకు గురైనవి పోను. జిల్లాలో 8638 దరఖాస్తులను రాష్ట్రస్థాయి అధికారులు ఆమోదించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను పంపాలని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన దరఖాస్తులను ఆయా మండలాల వారీగా రెవెన్యూ అధికారులకు పంపించగా వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్వరలో నూతన కార్డులు జిల్లాలోని 18 మండలాల్లో వచ్చిన దరఖాస్తుల్లో ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన 8638 దరఖాస్తులను పరిశీలించాలని రాష్ట్ర అధికారులు ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారుల సహాయంతో పరిశీలన చేపట్టాం. 25 దరఖాస్తులు మినహా అన్నింటినీ పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేశాము. త్వరలో నూతన కార్డులు వచ్చే అవకాశం ఉంది అని మనకు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి చందన్ కుమార్ అయితే తెలియజేశారు. సో ఫ్రెండ్స్, కొన్ని జిల్లాలోనైతే ఈ రేషన్ కార్డుల పరిశీలన అయితే పూర్తి కావడం అనేది జరిగింది. మీ జిల్లాలో రేషన్ కార్డుల పరిశీలన పూర్తి అయిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.